कार्यक्रम से पड़ेटू एला जो भयपड़ एला सक्सेस भयपड़ का जूम काल बाबू गारु चेप्पारु जगन मोहन रेड्डी पालन अंतमावडानिकी मनं संघीभाव दीक्ष संकल्प दीक्ष चेस्तुन्नामनि चेप्ते वेलादिगा वच्चिन ना नारीमणुलंदरिकी कूडा पेरु पेरुन धन्यवादालु मेमंदरं कूर्चुनेटप्पुडु नेनन्ना अम्मा नेनु ఒక్కదాని దీక్ష కూర్చుంటాను అంటే మా స్టేట్ కమిటీ వాళ్ళు డిస్ట్రిక్ట్ కమిటీ వాళ్ళు అందరూ కూడా అన్నారు అమ్మా మీరు ఒక్కలు కూర్చోవడం ఏంటి మేమందరం కూడా మీతో పాటు కూర్చుంటాం ఒక రోజు తిండి లేకపోతే ఏమీ లేదు మేము తిననంత మాత్రాన జగన్ మోహన్ రెడ్డి తినకుండా ఉంటే జగన్ మోహన్ రెడ్డి దిగిపోతాడంటే ఆయన ఉన్నంత వరకు కూడా మేము తిండి తిప్పలు మానేసి పోరాటం చేస్తూనే ఉంటామని నా ఎనకదలో ఉండి నడిపించిన ఈ స్టేట్ కమిటీకి గాని రాష్ట్ర కమిటీ అదే విధంగా పార్లమెంట్ కమిటీలు ఉన్న వాళ్ళు గాని అదే విధంగా ఈ పార్లమెంట్ కమిటీలో ఉన్న మహిళా కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఆడవాళ్ళు బయటికి రావడం అంటే షర్టు ప్యాంటు వేసుకుని వచ్చేసినది ఈజీ కాదు ఉదయం లేచి వంట చేయాలి పిల్లల్ని చూసుకోవాలి భర్తను చూసుకోవాలి అత్తమామల్ని చూసుకోవాలి ఒక పక్క నుంచి టైం అయిపోతుంటది మేడం ఏమని అంటారేమని భయం చంద్రబాబు నాయుడు గారు తిడతారేమని భయం ఇవన్నీ కలగలిపి ప్రెజర్ తో బయటకు వచ్చి ఈ క్షణం వరకు కూడా నా ఎదురుగా నుంచొని నాకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన ప్రతి మహిళ మనకి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా అక్క చెల్లెలారా మీ అందరికీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మనం అధికారం అంటే ఎలా ఉంటది పరిపాలన అంటే ఎలా ఉంటది అభివృద్ధి అంటే ఎలా ఉంటది సంక్షేమం అంటే ఎలా ఉంటదో ఒక్కసారి మనందరం కూడా రుచి చూసాం ఈ రోజు 2.5 సంవత్సరాలుగా నాలుక చెప్పబడిపోయింది ఆ రుచి లేక అభివృద్ధి అనే రుచి లేదు సంక్షేమం అనే రుచి లేదు ఎటు చూసినా అన్యాయాలు అగాయిచ్యాలు అక్రమాలు దాడులు హత్యలు ఆత్మహత్యలు దానికి తోడు క్యాజినోలు బెల్లి డాన్సులు రికార్డింగ్ డాన్సులు వ్యభిచారాలు ఇవి తప్పించి ఎక్కడ కూడా ఏ కోసన కూడా ఆడవాళ్ళకి సంక్షేమం గురించి గాని ఆడవాళ్ళకి దన్నుగా నిలబడదామని ఏ కోసన లేని జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మనందరికీ కూడా ముఖ్యమంత్రి కావటం మన దౌర్భాగ్యం మన దురదృష్టం ఈ రోజు ఏ చేత్తో అయితే అతను సీఎం కుర్చీలో కూర్చోబెట్టామో అదే చేత్తో తిరిగి అదే మీటని నొక్కి అతని గొంతు నొక్కాల్సిన అవసరం కూడా ఈ నారీ మహామండలికి అందరికీ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు పెన్షన్లు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఏమా భర్త వదిలేసిన వాళ్ళకి బయట కూడా సమాజంలో చిన్న చూపు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒంటరి మహిళలకి కూడా ఆ రోజు పెన్షన్ ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏందిరా అంటే నీకు రేషన్ కార్డు లేదు నీకు అది లేదు నువ్వు లోకల్ కాదు నీ దగ్గర కారు ఉంది నీకు 5 ఎకరాల ల్యాండ్ ఉంది అని చెప్పి ఉన్న పెన్షన్లు కూడా ఓడబీకేసే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సందర్భంలో నుంచి చూసుకుంటే చంద్రన్న బీమా మనకు ఎలా వచ్చేదమ్మా చంద్రన్న బీమా అంటే మన ఇంట్లో మనిషి ఎవడైనా పోతే మనకు కన్నీళ్లు కారుతోనే ఉంటాయి నీకు నేను భరోసాగా ఉన్నానని మట్టి ఖర్చులకు ఇచ్చి యాక్సిడెంట్ లో పోయితే 5 లక్షలు మామూలుగా చనిపోతే 2 లక్షలు 10వ రోజుకెళ్ళ నీ అకౌంట్ లో పడిన సందర్భం మర్చిపోయావా చెల్లెమ్మా నేను అడుగుతున్నాను ఈ రోజు మరి ఆ పథకం ఏది ఈ రోజు పోని మీ అయ్య పేరు పెట్టుకోవచ్చు కదా జగన్ రాజన్న బీమాని పెట్టుకోవచ్చు కదా అదే అదే బీమాని మీ అందరికీ ఎందుకు ఈ రోజు ఇవ్వలేకపోతున్నాడు ఒక్కసారి మనందరం ఆలోచన చేసుకోవాలి మీ అందరికీ తెలుసు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి దానికి ఒకే ఒక నైజం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పాడంటే వితండవాదం చేసి నెక్స్ట్ వెంటనే ఇంటూ కొట్టేస్తాడు అందులో భాగమే మీకు చంద్రన్న బీమా అన్నది లేకుండా పోవటం ఈ రోజు అందులో భాగమే అన్నకేంటి 5 రూపాయలకి కూలి పనులు చేసుకున్నవాడు బయటకు వచ్చి 5 రూపాయలకి కడుపు నిండా భోజనం చేసి వచ్చిన డబ్బును ఇంటికి తీసుకెళ్లి పెళ్ళాం పిల్లలకి ఇచ్చి సంతోషంగా గడుపుతా ఉంటే కన్ను కుట్టిందా నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ తీసేవే పెట్టుకోయ్యా రాజన్న క్యాంటీన్ అని పక్కనున్న తమిళనాడులో చూడండి అమ్మా క్యాంటీన్ అని ఇప్పటికీ కూడా స్టాలిన్ గారు నడిపిస్తున్నారు పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోండి అని ఓ ప్రబోధుడు ప్రతిపక్షాలకి సూచించాడే మేము మహిళలు అందరం చెప్తున్నాం ఒక్కసారి మిగతా రాష్ట్రాల తాలూకా సీఎంలు చూడైనా నేర్చుకోండి అయ్యా మీకు ఎలాగో పరిపాలన చేత కావట్లేదు ఈ రోజు మీ అందరికీ తెలుసు ముద్దులు పెట్టాడు తలలు నిమిరాడు నేను ఉదయమే చెప్పా మీ అందరికీ కూడా మళ్ళా గుర్తు చేస్తున్నా మళ్ళా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే పాదయాత్ర చేస్తున్న ప్రతి సందర్భంలోని కూడా ఒకసారి మనం కూడా రివైండ్ లోకి వెళ్ళండి పిలిపించాడు నా తల నిమిరాడు ముద్దు పెట్టాడు ఆ ముద్దు పెట్టించుకున్న వాళ్ళందరూ ఆడవాళ్లే మీరు గమనించారో లేదో ఎక్కడ ఎమోషనల్ గా టచ్ చేశాడు ఏ ఎమోషనల్ గా టచ్ చేసి మీకున్నామని భరోసా ఇచ్చాడు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు ఏది ఆ పెన్షన్ అని అడుగుతున్నా 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది నీ పరిపాలన చూస్తే ఎప్పుడు జైలుకి వెళ్తావో ఎప్పుడు తాడేపల్లి ఇంట్లో ఉంటావో ఎప్పుడు రోడ్డు మీద ఉంటావో ఎప్పుడు ఎక్కడ ఉంటావో నీకే తెలీదు
అటువంటి సందర్భంలో 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్న మాటని ఏం చేసామని అడుగుతున్నాను ఈ రోజు. ఎన్నో వాగ్దానాలు డ్వాక్రాకు సంబంధించి అక్క చెల్లెములు అని ఒకదంపుడు ప్రసంగాలు ఇచ్చినవే. ఈ రోజు అదే డ్వాక్రా మహిళలు రూపాయి పోగు చేసుకుని పొదుపు చేసుకున్న సొమ్ముని కూడా 2,000 కోట్ల ఆడపిల్లల డబ్బుని దోచుకున్నావంటే నిన్ను దొంగోడనాలా, బూచోడనాలా, లేక దుర్మార్గుడనాలా, డెకాయిట్ అనాలా అని మాత్రమే నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇది మన కష్టార్జితం. ఈరోజు మన కష్టార్జితం, ఈరోజు ఆ కష్టార్జితం సొమ్ము కూడా తీసుకుపోయాడు. చిన్న వడ్డీకి డబ్బులు ఇస్తానని చెప్పి 7 లక్షల వరకు మీకు 0 వడ్డీ అని చెప్పి ఈరోజు 3 లక్షల రూపాయలకే 0 వడ్డీ ఇచ్చి ఎంతమంది డ్వాక్రాకు మహిళల తాలూకా పొట్ట కొట్టాడో ఒకసారి మన అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు డ్వాక్రా మహిళలకి ఈరోజు ఇవ్వాల్సిన లోన్లు కూడా పోయినాయి. 50,000 రూపాయలు అకౌంట్ లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రనల 5 లక్షల రూపాయలు రుణం ఇస్తే నీ అకౌంట్ లో 2 లక్షల రూపాయలు ఉంటేనే నేను 5 లక్షలు ఇస్తాను, అది కూడా నేను చెప్పినప్పుడు మీరు మాత్రమే తీసుకోవాలి, మీరు ఎలా పడితే అలా తీసుకోకూడదని చెప్పి మన డబ్బుని మనకి ఇవ్వడానికి ఆడెవడ అబ్బ సొమ్మిస్తున్నాడా నేను అడుగుతున్నాను. ఈరోజు నీ బాబు సొమ్మిస్తున్నావా, నువ్వు దోచుకుని సొమ్మిస్తున్నావా ఆడబిడ్డలకి? ఈరోజు వాళ్ళు దాచుకునే సొమ్ము వాళ్ళకి ఇవ్వడానికి నీకేమొచ్చింది మాయ రోగం అని అడుగుతున్నా సీఎం ఈరోజు నేను. అటువంటి సందర్భంలోని కూడా నోరిప్పడు. ఇందాక మా సోదరి చెప్పింది ఎక్కడి నుంచి వచ్చినాయో మాటల ప్రవాహం, అది పాదయాత్ర చేస్తున్నంతసేపు మాట్లాడుతూనే ఉన్నాడు. సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత మాట్లాడమంటే బెబ్బే అంటాడు. మనందరికీ తెలుసు తెలుగు మాట్లాడటం చూసి చదవడం కూడా రాని దాన్ని ఏమనాలంటే చదువు లేని సీఎం అనాలేమో నేను అనుకుంటున్నా. ఇక మీ అందరికీ తెలుసు ఇంకొక సంఘటన, బయటకు వస్తే ఇంకొక మాట మాట్లాడాడండి, గుర్తు చేస్తున్నా మీ అందరికీ కూడా, గుర్తు పెట్టుకోవాలి మనందరం కూడా. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళల్ని అన్యాయం చేశాడు అని చెప్పి బాధుడే బాధుడు అని ఇక్కడ చెయ్యి పెట్టుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చాడు బాధుడే బాధుడు అని. ఈరోజు ఎవరు బాధుతున్నారమ్మా, ఎవరు మనం బాధింపబడుతున్నాం, ఎవరు బాధుతున్నారు? ఈరోజు బయటికి వస్తే రెక్కలొచ్చిన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు రెక్కలొచ్చి సామాన్య మానవుడు కూడా అందుకోలేని పరిస్థితిలో పప్పు బువ్వ కూడా తినే పరిస్థితి నుంచి గెంజన్నం తినే పరిస్థితికి దిగజార్చాడంటే ఇంతకు మించిన నీచుడు ఇంకెవరైనా ఉంటారా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా. ఈరోజు 3 పూట్ల భోజనం చేసే పరిస్థితి నుంచి ఈరోజు 1 పూట భోజనం చేసుకునే పరిస్థితులు, కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో రేట్లు అధిక రేట్లు పెంచావు, మళ్ళా ఇంకోటి తీసుకొచ్చాడు అమ్మఒడని వేసాడు, ఆవడని వేస్తున్నాడు, ఈవడని వేస్తున్నాడు. ఈరోజు ఏం చేస్తున్నాడు, నీకు 10 రూపాయలు చేతిలో పెట్టి 90 రూపాయలు అతను మన దగ్గర నుంచి లాక్కునే పరిస్థితి. ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రంలో ఎలాగా వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారో తెలుసా, ఆంధ్రప్రదేశ్ కన్నా మా రాష్ట్రంలో తక్కువగా పెట్రోల్ అమ్మబడును, ఆంధ్రప్రదేశ్ కన్నా మా రాష్ట్రంలో తక్కువగా డీజిల్ అమ్మబడును, రేపో మాపు ఆంధ్రప్రదేశ్ కన్నా మా ఊర్లో కందిపప్పు తక్కువగా అమ్మబడును, నూనె అమ్మబడును, చింతపండు అమ్మబడును, ఈ స్లోగన్స్ కూడా వస్తాయి ఈ దరిద్రుడు పరిపాలనలో. అటువంటి పిచ్చోడు పరిపాలన ఈరోజు పిచ్చోడు చేతికి ఈరోజు రాయి వచ్చినట్టే మన అతని చేతిలోకి సీఎం పదవి అని ఇచ్చి ఈరోజు మన అందరం కూడా రాళ్లతో కొట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇంకా మన అందరం చూస్తున్నాం రోజు రోజుకి పెరిగిపోతున్న అఘాయిత్యాలు, వాటి గురించి మాట్లాడుతూ ఉంటే మనకే బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. ఈరోజు వినోద్ జైన్ వల్ల ఒక 14 ఏళ్ల అమ్మాయి సూసైడ్ చేసుకుని 24 గంటలు కూడా కాకముందే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక వింత దీక్ష ప్రారంభించారు, నారీ సంకల్ప దీక్ష అంట. మీ ఆఫీస్కి 20 కిలోమీటర్ల దూరంలో వినోద్ జైన్ ఇల్లుంది, ఆ ఇంటి దగ్గర కనుక నారీ సంకల్ప దీక్ష చేస్తుంటే మీకు అర్థమై ఉండేది ఆ తల్లిదండ్రుల బాధ ఏంటో, ఆ చుట్టుపక్కల వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఎంత గౌరవం ఉందో అనేది తెలిసి ఉండేదని కూడా ఆ మహిళా నేతలకు ఈరోజు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పును చూపించి ఈ రాష్ట్రంలో మహిళలకి ఎవరైనా టచ్ చేసినా లేదా వేధించినా లేదా వాళ్ళ మీద దాడి చేయాలనుకున్నా చెప్పు తీసుకొని కొడతాను, అలాగే ఒక ఇంటర్వ్యూలో కత్తెర చూపించి కత్తెరతో కట్ చేసేస్తాను అని చెప్పిన మహిళలు ఈరోజు నారీ సంకల్ప దీక్ష ఎవరి కోసం చేస్తున్నారు, నారా నరకాసురులు నారా కామాంతులు చేస్తున్న ఈ కీచక పర్వానికి మద్దతుగా మీరు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళ ఆడపిల్లల మీద హత్యాచారాలు జరిగినప్పుడు ఈ కత్తర్లు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఎక్కడికి పోయారని నేను అడుగుతున్నాను. అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్తో ఆడవాళ్ల జీవితాల్ని వ్యభిచార కూపంలోకి
ఈ చంద్రబాబు నాయుడు ఆయన మద్దతుదారులైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేస్తున్నప్పుడు ఈ కత్తెర పట్టుకొని తిరిగిన తెలుగు మహిళలు ఎక్కడికి వెళ్ళారని నేను అడుగుతున్నాను. వైజాగ్ బీచ్ లో బికినీ ఫెస్టివల్ చేయాలని పాశ్చాత్య సంస్కృతి తీసుకొచ్చి వాలెంటైన్స్ డే ఎవరు లవర్సో తెలియదు అలాంటిది బీచ్ లో వ్యభిచారం చేయాలన్న ప్రయత్నాలు చేసిన చంద్రబాబు నాయుడికి ఆ రోజు కత్తెరలు పట్టుకొని బుద్ధి ఎందుకు చెప్పలేదని ఈ తెలుగు మహిళల్ని నేను అడుగుతున్నాను. అలాగే మార్చర్లలో ఎవరైతే మున్సిపల్ చైర్మన్ దంపతులు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల టార్చర్లు భరించలేక సూసైడ్ చేసుకున్నారో ఆ కుటుంబానికి మద్దతుగా ఉండకుండా ఈ కత్తెరలు పట్టుకొని తిరిగే ఈ తెలుగు మహిళలు ఎక్కడికి వెళ్ళారని నేను అడుగుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఒక ఎక్స్ మినిస్టర్గా ఉండి కూడా బట్టలు ఊడదీసి కొడతానన్న అయ్యన్న పాత్రుడు ఒక మున్సిపల్ మహిళా అధికారిని బట్టలు ఊడదీసి కొడతానన్న అయ్యన్న పాత్రుడు ఇంటి ముందుకు వెళ్ళి ఆ చెప్పుతో ఎందుకు కొట్టలేదు ఆ కత్తెరతో ఎందుకు బుద్ధి చెప్పలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు తమ ఉనికి కోసం నారీ సంకల్ప దీక్షని ఏ విధంగా ఒక దీక్షని దొంగ దీక్షను చేశారో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఎక్కడైనా మహిళలకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు మాట్లాడారా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పార్టీలో ఉన్న మా మీద బురద జల్లే కార్యక్రమం చేశారే కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినన్ని అత్యాచారాలు దాడులు అలాగే ఇలాంటి సెక్షువల్ వేధింపులు ఏ ప్రభుత్వంలో కూడా జరిగి ఉండవు.